నా పేరు భార్గవి, నేను కేజీబీవీ కిస్మత్పూర్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. 16 కోట్ల మంది పిల్లలు ఈ ప్రపంచం మొత్తంలో బాల కార్మికులుగా ఉన్నారు. నీకేమనిపిస్తుంది ఇది విని? 16 కోట్ల మంది పిల్లలు ఇంకా చదువుకోకుండా బాల కార్మికులుగా పనిచేస్తున్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళలా పనిచేస్తున్నందుకు నాకు బాధగా అనిపిస్తుంది. వాళ్ళల్లో నేను లేనందుకు నాకు సంతోషంగా ఉంది. వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాను అనే బాధ నాలో ఉంది. అన్ని విషయాలలో మన ప్రపంచం మొత్తం చాలా అభివృద్ధిని చెంది ఉంది, కానీ ఈ బాల కార్మికుల విషయంలో ఎందుకు ఇంత వెనుకబడిపోయిందా అని నాకు అనిపిస్తుంది. వాళ్ళని చదువుపించకుండా పని చేయిస్తున్నందుకు ఈ సమాజం వాళ్ళకి ద్రోహం చేస్తుందనిపిస్తుంది నాకు. అసలు పిల్లలు పనికి ఎందుకు వెళ్తున్నారు? పెద్దలు వాళ్ళని పనికి ఎందుకు పంపిస్తున్నారు అనుకుంటున్నావు? కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేక పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా పిల్లలు అయితే ఎక్కువ సమయం పనిచేసి తక్కువ పైసలు తీసుకుంటారని యజమానులు పిల్లలకి పన్నీలో చేర్పించుకుంటున్నారు. పిల్లలు అయితే ఎదురు ప్రశ్నలు వేయరు, ఎదురు తిరగరు అనేసి చెప్పి పిల్లలని పనిలో చేర్పించుకుంటున్నారు. బాల కార్మికులుగా ఉండకూడదు అనేసి చెప్పి సమాజంలో లేనందుకు పిల్లల్ని పనికి పంపిస్తున్నారు. నేను కూడా పనికి వెళ్ళేదాన్ని, మా అమ్మ నాన్నలు కూడా నన్ను పంపించారు. పిల్లలు పనికి వెళ్ళడం పట్ల నీకేమనిపిస్తుంది? పిల్లలు బాల కార్మికులుగా పనిచేస్తూ బడికి దూరమై పనిచేస్తున్నందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళకి ఏం చేయలేకపోతున్నానని కూడా అనిపిస్తుంది. వాళ్ళని చదివించకుండా పనికి పంపిస్తున్నారు. ఈ సమాజం వాళ్ళకి ఏం సహాయం చేయకుండా చాలా అన్యాయం చేస్తుంది అనిపిస్తుంది. మన సమాజంలో చాలామంది పిల్లలు చదువుకోవాలి, బాల కార్మికులుగా ఉండకూడదు, అందరినీ చదివించాలని నాకు అనిపిస్తుంది. చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నావు? మనకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మా అమ్మ నాన్నలు, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవ్వరు చదువుకోలేరు. మా ఇంట్లో నేను మొట్టమొదటి అమ్మాయిని చదువుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మన పేదరికాన్ని పోగొట్టడానికి సరైన మార్గం అంటే చదువు. అన్ని విషయాలలో మనం విజ్ఞానాన్ని పొందాలి అంటే చదువుకోవాలి. మన సమాజంలో మనకి మంచి గౌరవం ఉండాలి, మంచి పేరు రావాలి, మన లక్ష్యాన్ని మనం పొందాలి అంటే ఫస్ట్ మనం చదువుకోవాలి. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు పనికి వెళ్లకుండా అందరూ చదువుకొని వాళ్ళను వాళ్ళు గొప్పగా నిరూపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. భార్గవి, నీ అనుభవాల నుంచి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను మా ఇంట్లో పరిస్థితుల వల్ల 13 ఏళ్ళు ఉన్నప్పుడు బట్టల దుకాణంలో పనిచేసేదాన్ని. పొద్దంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్ళేలోపు నేను చాలా అలసిపోయేదాన్ని. ఒక సంవత్సరం నేను బడికి వెళ్ళకపోవడం వల్ల నన్ను బడిలో ఎవ్వరు చేర్పించుకోలేరు. నా స్నేహితులందరూ బడికి వెళ్తున్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది. మా బస్తీలో బాల కార్మిక రహిత సమాజాన్ని ఏర్పాటు చేసిన ఎంవీఎఫ్ కార్యకర్తలు మా నాన్నను ఒప్పించి నన్ను క్యాంపుకు తీసుకొచ్చారు. ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ నేను నేర్చుకున్నాను. నేను కోల్పోయిన చదువుని ఇక్కడ నాకు చదివించి కేజీబీవీ కిస్మత్పూర్లో నన్ను జాయిన్ చేశారు. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. నేను పెద్దయ్యాక టీచర్ అయ్యి బాల కార్మికులందరికీ చదువు చెప్పి వాళ్ళు చదువుకునే విధంగా చేస్తాను. బాల కార్మికులను అందరినీ విముక్తి చేయాలని నాకుంది. హాయ్ వీవర్స్, మ్యాప్టీని లైక్ చేయండి, షేర్ చేయండి, థమ్స్ అప్ చేయండి, కానీ బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.